హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సింగపూర్లో వాటర్లో వాలీబాల్ ఎలా ఆడతారో కూడా చూపిస్తాను. ఇప్పటి వరకు మనం వాలీబాల్ గ్రౌండ్లో ఆడటం మాత్రమే చూసాం, కానీ ఇక్కడ సింగపూర్లో ఏంటంటే వాలీబాల్ అనేది ఈ వాటర్లో ఆడుతున్నారన్నమాట గేము. సో ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తే టీమ్స్ వచ్చాయి. అంటే సింగపూర్ టీంలు కొన్ని పార్టిసిపేట్ చేశాయి, అదేవిధంగా మలేషియా నుంచి కొన్ని టీమ్స్ వచ్చాయి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే బ్యాంకాక్ నుంచి కానీ ఇంకా ఇండోనేషియా, అంటే సింగపూర్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మొత్తం కూడా ఈ గేమ్లో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ వాటర్లో వాలీబాల్ ఎలా ఆడతారంటే ప్రతి ఒక్కరూ, అంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక పడవ ఉండిద్ది అనమాట, చిన్న పడవ. సో ఆ పడవని ఆ తెడ్లతో పాటు ఇట్లా నెట్టుకుంటా వెళ్ళిపోతుంటారనమాట. వెళ్తా ఏం చేస్తారంటే మనం చూడొచ్చు అక్కడ ఒక బాల్ అయితే ఎగురుతూ ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే ఆ బాల్ని అక్కడ టార్గెట్ ఉంది కదా, అక్కడ వలలా కానొస్తుందా, ఆ వలలో వెళ్ళి తీసుకొని వేయాలన్నమాట. సో అది కూడా ఎలా అంటే వీళ్ళు ఆ పడవలో వెళ్తా పడవ నెట్టుకుంటా వెళ్తా ఆడాలన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంటు సింగపూర్ టీము మలేషియా టీం రెండు టీములు ఆడుతున్నాయి అనమాట. అంటే సింగపూర్ టీంని ఎంకరేజ్ చేయడానికి కొంతమంది వచ్చారు, ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా కూడా కొంతమంది ఎంకరేజ్ చేయడానికి ఆ టీంకి సపోర్టింగ్గా కొంతమంది వచ్చారు. అదేవిధంగా మలేషియా టీంని సపోర్ట్ చేయడానికి మలేషియా నుంచి కొంతమంది వచ్చారు అనమాట, మలేషియా టీంని కూడా సపోర్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఆ రెండు టీములు ఆడుతున్నాయి. అంటే గేమ్ ఎలా ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అంటే ఈ గేమ్ కూడా ఏంటంటే మనం నార్మల్గా మనం స్టేడియంలో ఆడే గేమ్కి ఇక్కడ ఆడే గేమ్కి చాలా డిఫరెంట్ ఉంది. అంటే మనం బయట ఫుట్బాల్ కోర్టులో ఆడుతుంటే వాలీబాల్ కోర్టులో అది ఒకటి, అంటే మనం నేల మీద ఆడతాం కాబట్టి ఒక రకం, కానీ ఇక్కడ వీళ్ళు వాటర్లో ఆడటం అనేది చాలా మంచి విషయం అనమాట. అంటే గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాటర్లో వాలీబాల్ ఏందా అనుకున్నా నేను ఫస్ట్ చూడటం, ఇక్కడికి వచ్చి నాకు చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో గేమ్ కూడా ఎట్లా ఆడుతున్నారంటే వాళ్ళు చాలా నీట్గా ఆడుతున్నారనమాట. అంటే ఒక టీం ఇంకొక టీం కొట్టుకున్నట్లే ఉండరు, అంటే ఆ గేమ్ చూస్తున్నట్టు గేమ్లో కొట్టుకున్నారేమో అన్నట్లు ఉండిద్ది అనమాట మనం చూస్తున్నట్లయితే. కాకపోతే ఏంటంటే ఈ గేమ్లో ఎవరు ఒకరినొకరు కొట్టుకోకూడదు అనమాట. చుట్టుపక్కల ఆర్గనైజర్స్ ఉంటారు, అంటే ఈ గేమ్ను కండక్ట్ చేసిన వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఇక్కడ ఎలాంటి గొడవలు జరిగినా కానీ ఆ గొడవలు అయితే ఎవరి కారణమో వాళ్ళని టీము నుంచి అయితే తీసేయటం జరిగింది అనమాట. అంటే ఒక్కొక్కసారి ఆ టీం మొత్తాన్ని కూడా గేమ్లో నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనం చూడటానికి ఇక్కడ వీళ్ళంతా కొట్టుకున్నట్టు ఉంటుంది, కానీ కొట్టుకోవటం కాదు, కాకపోతే వాళ్ళ గేమ్ని అంత ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారు, అంత సీరియస్గా ఆడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు చూడొచ్చు మీరు చూస్తున్నట్లయితే వాళ్ళంతా కూడా ఎంత కాన్సన్ట్రేషన్గా ఆడుతున్నారు. సో ఇక్కడ పక్కన అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తం ఏ టీం బాగా ఆడుతుంటే ఆ టీంని ఎంకరేజ్ చేస్తూ గోల్ చేస్తూ ఉన్నారు. సో చుట్టుపక్కల మొత్తం కూడా ఏంటంటే ఈ వాలీబాల్ కోర్టును తయారు చేయడానికి వీళ్ళు రబ్బర్తో తయారు చేసిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ వేశారనమాట. అంటే ఈ మొత్తం ఈ మొత్తం సెటప్ కూడా సుమారు 20 నుంచి 30 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టుంటారనమాట వీళ్ళు ఈ గేమ్ కోసం. సో వీళ్ళంతా ఏంటంటే పైన ఉన్నవాళ్ళు మొత్తం ఇక్కడ విజిటర్స్ అనమాట, అంటే ఏరియా చూడటానికి వచ్చిన వాళ్ళు. కింద మాత్రం స్టెప్స్ మీద కూర్చున్న వాళ్ళు వీళ్ళకి సపోర్టింగ్గా ఏ దేశం వాళ్ళు గేమ్ ఆడుతుంటే ఆ దేశానికి సంబంధించిన కొంతమంది సపోర్టర్స్ వచ్చారు. సో వాళ్ళు అయితే గేమ్ను ఎంకరేజ్ చేస్తే ఇక్కడ కూర్చొని ఉన్నారన్నమాట వీళ్ళంతా కూడా. సో గేమ్ జరుగుతుంది అని చెప్పి మాత్రం చాలా బాగుందన్నమాట. నేనైతే గేమ్ చూస్తా చాలా ఎంజాయ్ చేశాను. అంటే మనం ఎప్పుడు ఇలాంటి గేమ్ అయితే చూడమన్నమాట. అంటే జనరల్గా మనం ఇక్కడ గ్రౌండ్లో ఆడే గేమ్స్ చూస్తాం, కానీ ఇలాంటి గేమ్స్ అయితే ఎప్పుడు చూసి ఉండరు కూడా, మేబీ మన ఇండియా వాళ్ళు కూడా. సో అంత నీట్గా ఉందన్నమాట గేము. అంటే వీళ్ళకి ఒక్కొక్కరు గేమ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక్కొక్క టీము ఒక $500 లేదా $1,000 వీళ్ళకి కమిటీ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కమిటీ వాళ్ళు ఇక్కడ అయిన ఖర్చులు మొత్తం తీసేసి మిగిలిన వాటిని ఎవరైతే గేమ్లో విన్ అవుతారో
వాళ్ళకి ప్రైజ్ మనీగా ఇవ్వటం జరుగుతుంది. అంటే సుమారు $100,000, అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 62 లక్షలు అట్లా ప్రైజ్ మనీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ గేమ్ మొత్తం కూడా ఈ డౌన్ టౌన్ ఏరియాలో జరిగింది.